వద్దన్న వాటిని ఎత్తిరెక్కించుకున్నారు. ఇప్పుడు చూడండి మన ఏరియా అంతా వాడి కోసమే మాట్లాడుకుంటున్నారు. 3 రోజులు అవుతుంది ఇంటికి వచ్చి, కనీసం పట్టించుకున్నారా? మీరు జనమి నమ్మిస్తారా? మీతో కొంచెం మాట్లాడాలి. మీ పాస్ట్ నా పాస్ట్ బోత్ ఆర్ ఆపోజిట్. మీరు వేరు వేరు అంటున్నారు, నేను ఒక్కటి అవ్వాలనుకుంటున్నాను. మీ అబ్బాయిలు మాత్రం అవసరం వరకే ఉంటారు, ఆ తర్వాత ఏదో కారణం చెప్పి దూరం పెడతారు. ఈ బాధలో నీ లిప్స్ డ్రై అయిపోయినట్టున్నాయి, నేను వెట్ చేయమంటావా? ఇంకేమైనా ఆశిస్తున్నారా? టైం కలిసి వస్తే ట్రావెల్ చేస్తాం, క్లాసెస్ వస్తే క్లోజ్ చేస్తాం. ఊహించాను మీరు ఈ మాట అంటారని. ఇంకో ఇంపార్టెంట్ విషయం. ఏంటి? కళ్ళేంటండి బాబు, చూసి కళ్ళెన్నే తిట్టుకోవా అసలు. మీరు అలా నవ్వుతుంటే ముచ్చేళ్ళ మీ మాటలు కురుస్తున్నాయి, మీకు అర్థమవుతుందా? హే స్టాప్ ఇట్, ఐ'మ్ బ్లషింగ్. అమ్మాయి మౌనం వెనుక చాలా అర్థాలు ఉంటాయి. నా మనసులో మాట మీ నాట పలికింది. కాలం కలిసి రావడం అంటే ఇదేనేమో. లైఫ్ లో 25% సోలోగా బ్రతికితే 75% పార్ట్నర్తో బ్రతకాలి. అయినా పెళ్లి వరకు వెళ్ళిపోయారు, నా ఇష్టంతో మా ఇంట్లో వాళ్ళ ఇష్టంతో పని లేదా? ఈ రోజుల్లో అబ్బాయిలు అమ్మాయిల్ని చూస్ చేసుకోవడం అనేది కామన్. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు, మీ నాన్నగారి గురించి మాట్లాడడానికి నీకు మినిమం అర్హత లేదు. రెస్పెక్ట్, కేర్ అండ్ ఫ్రీడమ్ కూడా ఇచ్చా. సరిగ్గా చెప్పుచావు, పురపించకపోతుంది నాకు. వెన్నెల్లాంటి మీ అందమైన ముఖం, అలలేకపడేలా మీ చిరునవ్వు, వజ్రాల్లాంటి మీ కనులు. ఇదంతా ఎక్కడికి పోతుంది? ఇక్కడ ఆపేద్దాం. ఇప్పుడు మీరెందుకు నాతో మాట్లాడుతున్నారు?